అధ్యక్ష గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు చెప్పిన నోట్ చేశారు. సున్నం రాజయ్య గారు. ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారికి సంబంధించిన అంశం అధ్యక్ష. జీవో నెంబరు 25ను సవరించి ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగుల అభ్యర్థులకు డిఎస్సిలో అవకాశం కల్పించాలి అధ్యక్ష. ఎందుకంటే గతంలో ఇంటరు డిగ్రీ క్వాలిఫై 40 శాతం మార్కులు వచ్చిన వాళ్ళకి బీఈడి డిఈడి వీటిలో ఇచ్చారు వికలాంగులకి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఇప్పుడు 45 మార్కులు అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే 40-45 సంవత్సరాల వయసు దాటి వాళ్ళ అనేక వ్యయప్రయాసాల కోసం చదువుకొని ఈరోజు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత నిరాశ నిస్పృహ ఉండే పరిస్థితి. కాబట్టి 25 జీవోను సవరించి 40 మార్కులకే లిమిట్ చేసి ఇంటర్ డిగ్రీ పాస్ అయినటువంటి ఆ మార్కులు ఏదైతే ఉన్నాయో దానికి రేషియో పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వికలాంగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. 2016 ఏదైతే క్వాలిఫై అయి ఉన్నారో ఆ బేస్లోనే ఇవ్వాలి తప్ప చాలా ఇబ్బంది అయిపడుతుంది. వేల మంది అభ్యర్థులు ఈరోజు రోడ్డుకు వచ్చి నిరాశించడం, వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాజయ్య గారు చెప్పిన అంశాన్ని పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. రసమయ్య. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా నేను ప్రస్తావించినటువంటి అంశము అనేది ఒక ప్రజాప్రతినిధులుగా మనం అందరం కూడా ఒక మానవత హృదయంతో ఆలోచించి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న విషయాన్ని మీ ద్వారా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఊరు నమ్ముకొని ఊరు సేవకే అంకితమైనటువంటి వాళ్ళు గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులు అధ్యక్ష. ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వాళ్ళు లేని అటువంటి పారిశుద్ధ్యం మనకు కనబడదు. నాకు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఈ మధ్యన స్వచ్ఛ భారత్ వారానికి ఒకసారి సీపురు గట్టలు పట్టాలి, ఫోటోలు దిగాలి, పోవాలి. కానీ జీవితమంతా స్వచ్ఛ భారత్కే అంకితమైనటువంటి గ్రామ పంచాయతీ సఫాయిల గురించి ఇవాళ మనం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మురికిని సాపు చేసి ఆ మురికితోనే జీవితాలను వెళ్ళగక్కినటువంటి అనేక మంది, ముఖ్యంగా ఏ గ్రామాలకు వెళ్ళినా కూడా సఫాయిలు కానీ కార్మికులు ఊడ్చేటోళ్ళు, తూడ్చేటోళ్ళు, సాపు చేసేటోళ్ళు వీళ్ళంతా ఎవరు అధ్యక్ష? దళితులు. ముఖ్యంగా దళితులు అధ్యక్ష, మాలమాదిగోలు తప్ప ఇంకొకరు కనబడరు. ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఒకరోజు మా మానకొండూరు మండల కేంద్రంలో నేను వెళ్తుంటే అధ్యక్ష, అక్కడ పనిచేస్తున్నటువంటి 16 మంది సిబ్బందిలో 7 మందికి నెత్తి మీద బొట్లు లేవు అధ్యక్ష, చిన్నవాళ్ళు. ఏందనంటే అంతకుముందు వాళ్ళ భర్తలు 30 ఏళ్ళకే అనారోగ్యంతో మరణించినప్పుడు వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని అదే వృత్తిలో దిక్కు లేక వాళ్ళు చనిపోయిన భర్తలు చనిపోయినని తెలిసి కూడా మళ్ళా గ్రామ పంచాయతీ సర్పంచులను పట్టుకొని బతకలేమని చెప్పేసి అవే సీపురు గట్టలు పట్టుకొని అవే మోరీలు సాపు చేసుకొని అనేక మంది బతుకులు మనకు కనబడుతూ ఉంటాయి అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, నేను మీ ద్వారా ఒకటి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకనంటే ఇవాళ మనం అందరం ఎక్కడన్నా చూడండి అధ్యక్ష, సాన్పు చల్లితే చాలు దస్తి తీసుకొని ముక్కుకు పెట్టుకుంటాం అధ్యక్ష. గా పెండ సాపు చేసి, గా మురికి సాపు చేసి ఎవరన్నా వాకిళ్ళు నిలబడితే దయదలిస్తే వాళ్ళు ఇంత అన్నం ముద్దేస్తే అవే చేతులతో అట్లే తింటారు అధ్యక్ష. మళ్ళీ కొంత దూరం పోగానే గవ్వే మంచినీళ్ళు దాహమైతుంటే గదే గిలాస తీసుకొని ఎవరన్నా పోతే గవ్వే చేతులు పట్టుకొని తాగుతూ అనారోగ్యంగా మరణించిన వాళ్ళు కోకొల్లలు అధ్యక్ష. మనకు ముఖ్యంగా సమైక్యాంధ్రంలో వీళ్ళ దుస్థితి గురించి ఎవరూ పట్టుకోలేదు. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ఊరును సాపు చేసినటువంటి మా బతుకుల్లో మాకు కూడా సాపు దొరుకుతుంది, వెలుగొస్తుంది అనేటటువంటి ఆశపడ్డటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు అధ్యక్ష. ఇటీవల ఒక జరిగినటువంటి ఒక సంఘటన గౌరవ ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుళ్ళకు పూజ చేసే పూజారులకు ట్రెజర్ ద్వారా జీతాలు ఇస్తున్నాం. ఈ ఊరును సాపు చేసే వాళ్ళు కూడా పూజారుల కిందనే భావించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. వాళ్ళకు కూడా తప్పకుండా ఇచ్చినట్టుగానే నిజంగా గ్రామ పంచాయతీ సర్పంచుల దయదక్షిణల మీద బతుకుతూ వాళ్ళ ఇళ్లలో పనిచేస్తూ ఇటు రోడ్ల మీద పనిచేస్తూ మంచిగుంటే పైసలు లేకుంటే దండం పెట్టుకొని నీళ్ళు మంచినీళ్ళతోని కడుపు నింపుకొని బతుకుతున్నటువంటి చాలామంది ఉన్నారు. కాబట్టి అధ్యక్ష, తప్పకుండా ప్రభుత్వం వాళ్ళకు వేతనము నిర్ణయించి ట్రెజర్ ద్వారా వాళ్ళకు కూడా జీతాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు రసమయ్య బాలకృష్ణ గారు చెప్పినటువంటి సమస్య అధ్యక్ష, అన్ని నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో హృదయకమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసే కార్మికుల అధ్యక్ష, వాళ్ళకు జీతాలు కూడా ఆ దయ ఆ సర్పంచ్ గారి దయ ఉంటే ఇస్తారు తప్ప లేకపోతే లేదు అధ్యక్ష. అది కూడా 1500-2000 రూపాయలు తప్ప అంతకంటే ఎక్కువ ఇచ్చేటువంటి ఆస్కారం లేదు అధ్యక్ష. తప్పకుండా వారు ప్రస్తావించినటువంటి అంశం వేలాది మంది కార్మికుల జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి
వేలాది గ్రామాల పరిశుభ్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఈ అంశం వారు ఏదైతే ప్రస్తావించిందో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. డాక్టర్ లక్ష్మణ్ గారు. అధ్యక్ష, ఇది ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ సంబంధించిన అంశం. ఇది అధ్యక్ష, నా కాన్స్టిట్యున్సీలో దాదాపు కొన్ని వేల కుటుంబాలు దశాబ్దాలుగా నివసిస్తున్నారు. పేదలు, ఆ బస్తీలన్నీ కూడా పేద బస్తీలు, దళిత బస్తీలు, వెనుకబడిన తరగతులు ఉండేటి బస్తీలు. సొంత ఇల్లున్నాయి, ఎన్నో సంవత్సరాల కింద డబ్బు పెట్టుకొని అనుమతులు తీసుకొని ఇల్లు కట్టుకొని కొంతమంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళు. ఇన్ని సంవత్సరాలు లేనటువంటి మరి ఇబ్బంది ఈ మధ్యకాలంలో, మరి 59 జీవో తీసుకొచ్చిన తర్వాత మన రెవెన్యూ అధికారులు కొంతమంది అతి ఉత్సాహంతో వారికి నోటీసులు జారీ చేసి లక్షల రూపాయలు చెల్లిస్తే కానీ ఇల్లు సొంతం చేయమని చెప్పడం జరుగుతుంది. చాలా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. మేము చేసిన పాపం ఏమిటి, సమైక్య రాష్ట్రంలో కూడా ఎటువంటి నోటీస్ రానటువంటి మా ఇళ్లకు కొన్ని వందల వేల కుటుంబాలు, మేము తెలంగాణ కోసం కొట్లాడి ఉద్యమించి రాత్రి పగలు మోహన్ నగరు దళిత బస్తీ, కుమ్మరి బస్తీ, గంగపుత్ర సంఘము కాలనీ, రామ్నగరు, జాంబవి నగర్ ఫ్రెండ్స్ కాలనీ, ఇవన్నీ బస్తీలు, కొన్ని వేల మంది. ఇటీవల హోంమంత్రి గారిని రప్పించి కలెక్టర్తో కూడా అక్కడ సమావేశం పెడితే కలెక్టర్ గారు కూడా చేతులు ఎత్తేశారు. ఇది రికార్డుల్లో జియా ఉంది కాబట్టి మేమేం చేయలేము. వాళ్ళు ఏదో దరఖాస్తు పెట్టుకుంటే మీరు రెగ్యులరైజ్ చేస్తానికి ఆస్కారం ఉంది, కానీ దరఖాస్తు పెట్టలేదు. మేము లోన్లు తీసుకున్నాం, లోన్లు తీసుకొని మేము ఇన్ని సంవత్సరాలుగా మూడవ తరం మీకు జీవిస్తున్నామని చెప్పారు. ఈ నోటీసులు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆ పిల్లలకు ఇప్పుడు పై చదువులకు వెళ్ళడానికి బ్యాంకులు లోన్ ఇస్తలేవు, ఆ ఇల్లు అమ్ముకునేదానికి వీల్లేదు, పెళ్ళిళ్ళు చేస్తామంటే ఆ మనీ కూడా ఇవాళ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా బ్లాక్అవుట్ చేసి వారికి చాలా ఇబ్బందులు పెడుతుంది. లక్షల రూపాయలు మేము కట్టలేము, తెలంగాణ కొట్లాడి తెచ్చుకోదు మా పాపమా ఇది నేరమని అడుగుతున్నారు. దానికి శాశ్వత పరిష్కారం అంతకుముందు కూడా నేను చెప్పాను, మీరు రికార్డులో దొరికినట్టు తప్పిదాలను సర్దిద్దుకోండి. తప్పితే ఈ రకంగా వాళ్ళ మీరు లక్షల రూపాయలు కట్టి రెగ్యులరైజ్ చేసుకొని చెప్పడం మీద భావ్యం కాదని చెప్పి గతంలో చెప్పాను. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ పేదవాళ్ళ మీద మనం ఈ రకమైనటువంటి అదనపు రుసుములు చేసే కార్యక్రమం, దానివల్ల రాష్ట్రానికి వచ్చేది లేదు, ఆదాయం పెరిగేది లేదు. సురక్షితంగా ఉన్నటువంటి కుటుంబాల్లో ఈ రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం వల్ల వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతారు. దయచేసి ఉప ముఖ్యమంత్రి గారు దీని శాశ్వత పరిష్కారానికి ఆ రెవెన్యూ రికార్డ్స్ తొలగించే ప్రయత్నం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, గౌరవ సభ్యుడు లక్ష్మణ్ గారు నోట్ చేశారు అధ్యక్ష, తప్పకుండా జస్టిస్ చేస్తున్నాను అధ్యక్ష. శ్రీనివాస్ గౌడ్ గారు. అధ్యక్ష, ఇది హెల్త్ కార్డు సంబంధించిన ఇష్యూ అధ్యక్ష, ఉద్యోగస్తులది. గతంలో ఒక 10 సంవత్సరాలు దాదాపు 78 మీటింగ్లు పెట్టారు అధ్యక్ష. గత ముఖ్యమంత్రులు 4-5 మారింది కానీ ఎవరు కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే కార్పొరేట్ హాస్పిటల్స్లలో ఎలాంటి రుసుము చెల్లించకుండా పూర్తి స్థాయిలో ఎంత డబ్బు ఖర్చు అయితే అంత గవర్నమెంట్ పరిస్థితి అని చెప్పి మరి జర్నలిస్టులు కూడా ఇవ్వడం అనేది ఏ దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా లేనటువంటిది. ఈ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, కొత్తగా వెల్నెస్ సెంటర్లు కూడా అంతకుముందు ప్రతిపాదన లేదు అధ్యక్ష, ఓన్లీ హాస్పిటల్ వైద్యం చేయాలన్నారు. కొత్తగా ఈరోజు వెల్నెస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మరి ప్రత్యేకంగా మంత్రి గారు కూడా చొరవ తీసుకొని ప్రతి పాత జిల్లా కేంద్రాల్లో మరి వెల్నెస్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇంకా కొన్ని మిగిలిపోయిన అధ్యక్ష, వాటిని తొందరగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, సిటీ స్కాను, ఎంఆర్ఐ ఏ జిల్లాలో ఎవరికైనా ఎంప్లాయీస్కి అయితే అది నిమ్స్కి వస్తుంది అధ్యక్ష. నిమ్స్ రేట్లకు ఆయా జిల్లాల్లో ప్రైవేట్లు కూడా అలో చేస్తే చాలామందికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళు కొంత కొన్ని కొన్ని హాస్పిటల్స్లలో అడ్మిట్ అయినప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి అధ్యక్ష. దానికి ఒక సపరేట్ సెల్ ఏర్పాటు చేసి, కాంప్లైంట్ సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయాలి. తర్వాత ఈహెచ్ఎస్ సపరేట్ ఆఫీసులు కూడా ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష, వాటిని కూడా తొందరగా ఏర్పాటు చేయాలి. జిహెచ్ఎంసీ, యూనివర్సిటీస్, కార్పొరేట్ కొన్ని ఇంకా మిగతా ఎయిడెడ్ సంస్థలలో కూడా మనం ఇవ్వాల్సింది ఉంది అధ్యక్ష. వాటిని కూడా తొందరగా ఏర్పాటు చేస్తే మరి ఉద్యోగులకు అందరూ కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ ద్వారా వారిని కోరుతున్నాను అధ్యక్ష. శ్రీనివాస్ గౌడ్ గారు అడిగింది
ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ జనరల్ హెల్త్ స్కీమ్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది అధ్యక్ష. ఇంకేమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని సాల్వ్ చేసి వారు అడిగిన దానికి తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష. హౌస్ ఈజ్ అడ్జర్న్ 15 మినిట్స్ ఫర్ టీ బ్రేక్.